హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ కాకరకాయ పులుసు పెట్టాను చాలా బాగుంటుంది చేదు లేకుండా ఈ విధంగా చేసుకున్న ఎవరికైనా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది ఎలా అంటే పెద్దోళ్ళ కాలం నాటి స్టైల్లో చాలా మంచి రుచిగా ఉంటుంది ఈ విధంగా చేస్తే మాత్రం కడుపు నిండా అన్నం తినచ్చు ఎంత బాగుంటుందంటే అంత బాగుంది వేడి వేడి రైస్లోకి కానీ చపాతి రోటి దేంట్లోకైనా సరే చాలా పర్ఫెక్ట్గా ఇంకా రాగి సంగట్లోకైనా సరే అద్భుతంగా ఉంటుంది ఇది ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్ళి చూద్దాం ముందుగా ఏంటంటే మనం నీట్గా ఉండే కారకాయలు తీసుకోవాలి మంచి అంటే ముదుర్లు కాకుండా మరీ లేతయ్య కాకుండా మంచి పాకంలో ఉండేటివి తీసుకోవాలి అప్పుడేమవుతుందంటే ఈ మీద ఉన్న తోలు అంటే ఇటువంటి బుడుపుల్లాంటివి మాత్రమే గీకేసుకుంటే సరిపోద్ది ఓకేనా అవన్నీ గీకేసినాక ఈ టైప్లో అంటే మరీ పల్చగా కాకుండా కొద్దిగా మందంగా కట్ చేసి ఈ విధంగా మధ్యలో ఉన్నాయి మొత్తం తీసేసేయాలి అంటే గింజ భాగం పీసు భాగం ఇలాంటిది తీసేసుకోవాలి ఈ టైప్లో అన్నింటికి కూడా తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అవన్నీ తీసి ఒక బౌల్లో వేసుకునేసి బౌల్లో వేసుకున్నాక ఒకసారి చూడండి కాకరకాయ కట్ చేసుకునేటప్పుడు ముందు మనం కాకరకాయని కడుక్కున్న తర్వాతనే కాకరకాయని కట్ చేసుకోవాలి కడుక్కొని నెమ్ము తుడిసి ఆ తర్వాత కట్ చేసి ఇప్పుడు ఒక స్పూను పసుపు వేసి ఒక స్పూను సాల్ట్ వేసి వీటిని ఏంటంటే మనం బాగా కలపాలి ఈ సాల్టు పసుపు ఇవన్నీ కూడా ఇవి రెండు ఈ ముక్కలకి బాగా పట్టాల పట్టినప్పుడు ఏమవుద్దంటే ఈ ముక్కలు బాగా ఊరి వీటిలోకించి రసం అన్నది బయటకు వస్తుంది అంటే నీళ్ళ టైపులో అప్పుడేమవుద్దంటే ఆ చేదు కాస్త వెళ్ళిపోద్ది అన్నట్టు ఇది అసలు మెయిన్ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి ఎలా చేయాలన్నది పూర్తిగా అర్థమవుతుంది చాలా బాగుంటుంది ఈ కర్రీ ఓకేనా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఆ తర్వాత టమోటాలు ఒక మూడు టమోటాలు మంచి పండ్లు తీసుకునేసి కట్ చేసి మిక్సీ జారీలో వేసుకుందాం అవి ఎలా అంటే మంచి ఎర్రటి పండ్లు అయితే మాత్రం మంచి రుచి వస్తుంది నేను అందుకని ఎక్కువ శాతం ఎర్రటి పండ్లే తీసుకుంటాను ఇప్పుడు గ్రైండ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాం కాకపోతే దీంట్లో నీళ్లు పోసే అవసరం లేదు నీళ్ళు శాతం ఉంటుంది కాబట్టి నీళ్లు పోయిన అవసరం లేదు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి మరొక బౌల్ తీసుకునేసి కొద్దిగా అంటే నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకునేసి ఈ విధంగా విడదీసి దాంట్లో వేసి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి అది ఒక పది నిమిషాలు నానితే సరిపోతుంది దీన్ని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు మనం ఊరబెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని చూద్దాం ఒక్కసారి అలా కలుపుకునేసి మనం ఒకసారి మీరే చూడండి ఇంట్లోకించి నీళ్ళు ఎంత ఊరతాయో అంటే మనం వీటిని ఊరబెట్టేటప్పుడు దాదాపు ఒక పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాలు అంటే పదిహేను నిమిషాలకు తగ్గకుండా గనక మనం అంటే ఈ విధంగా రసం మొత్తం నీళ్ళ టైప్లో వచ్చేస్తుంది ఓకేనా అప్పుడేమవుద్దంటే మంచి రుచి వస్తుంది మనం ఎంత గట్టిగా విన్నా ఈ కాకరకాయ మొక్కలు ఇరిగిపోవు ఎందుకంటే మంచిగా నాని ఉంటాయి అన్నట్టు అందుకోసం ఓకేనా ఈ టైప్లో రబ్బర్ టైప్లో అయిపోతాయి అన్నట్టు మెత్తగా ఊరి బాగా నాని ఈ టైప్లో అయిపోతాయి అన్నట్టు మనం ఈ విధంగా అంటే ఒకటి రెండు అలా పిసికితే ఇరిగిపోతే ఈ విధంగా కొంచెం పిడికిడి బట్టి గట్టిగా పిసికితే మాత్రం ఇరగవు ఓకేనా ఈ టైప్లో చూడండి ఎంత రసం వచ్చిందో ఆ కాకరకాయలు అర్థమవుతుందా అప్పుడేమొద్ది అంటే అందులో ఉన్నది మొత్తం వెళ్ళిపోద్ది అన్నట్టు అప్పుడు ఏంటంటే మరింత రుచి వస్తుంది ఈ టైప్లో చేసుకుంటే అప్పట్లో పెద్దవాళ్ళు ఈ విధంగా చేసి తిని ఎంత గట్టిగా ఉండేవాళ్ళు కనీసం అంటే వాళ్ళు వారంలో రెండు సార్లు అన్నా ఇది కూరలో వాళ్ళు వారంలో ఎన్ని కూరలు చేస్తారో రెండు అన్నా ఇవి చేసేవాళ్ళు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకునేసి దాంట్లో ఒక నాలుగు గంటలు నూనె పోద్దాం ఎందుకంటే ఈ కాకరకాయ ముక్కలు మనం ఫ్రై చేసుకోవాలి కాబట్టి అది వేడెక్కనిచ్చి మనం రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నింటినీ అందులో వేసేసి కొంచెం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి బాగా వేగనివ్వాలి మంట హైలో పెట్టిందంటే మాత్రం ఈ మీద మాత్రం కొంచెం చిటపట మాడి లోపలంతా ఉడకదు అందుకనేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ టైప్లో కొంచెం కల తిరగేసుకుంటూ బాగా వేగనివ్వాలి చూడండి ఈ కలర్ రావాలి ఈ కలర్ వచ్చిందంటే దీనికి పర్ఫెక్ట్ రూల్స్ వస్తుంది అన్నట్టు అంటే నూటికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకాల బాగా వేగాలి అప్పుడే ఇవి కరెక్ట్ మనకి సెట్ అవుతాయి అన్నట్టు మిగతాది కూరలో ఉడికిపోతుంది అట్లా ఇప్పుడు ఇవన్నీ తీసి పక్కన పెట్టి అదే బాండీలో కొంచెం ఒక స్పూను తాలింపు గింజలు వేసి సగం స్పూను మెంతులు ఆ తర్వాత వెల్లుల్లి గడ్డని తోలు తీసి అందులో వేసేసుకునేసి నాలుగు ఎండుమిరపకాయలు వేసి ఆ తర్వాత నాలుగు రెమ్మలు కరివేపాకు అలా వేసుకునేసి కొద్దిగా చిట్టుబట్టలన్నీ అన్నిచ్చి ఉల్లిగడ్డలు ఒక మూడింటిని సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసుకునేసి కొంచెం వీటిని బాగా మెత్తబడనివ్వాలి ఓకేనా ఈ టైప్లో ఏంటంటే మనం ఒక ప్రాసెస్లో చేసుకుంటూ వస్తే సూపర్ రుసు వస్తుంది ఇప్పుడు చిట్కడు పసుపు వేసుకుందాం ఆ మెత్తబడిన ఆనియన్స్లో ఇప్పుడు ఈ టైప్లో కలుపుతూ మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఆ టైప్లో మనం ఇవ్వాలి చూడండి ఈ టైప్లో వచ్చిందంటే మాత్రం సూపర్ కాకపోతే మాడకూడదు ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న టమోటా పేస్ట్ని అంటే గ్రైండ్ చేసి పెట్టాం కాదు ఆ టమోటా పేస్ట్ని ఇంట్లో వేసేసుకుందాం వేసిన తర్వాత ఒక్క స్పూను సాల్ట్ కూడా మీదగించి వేసేద్దాం వేసిన తర్వాత స్పైసీకి తగ్గట్టుగా కారం నేను ఒక రెండు స్పూన్లు కారం వేసాను ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఆ కారం వేసిన తర్వాత కూడా మనం బాగా కలుపుతూ వేగనివ్వాలి ఇది ఎట్లా అంటే ఆయిల్ సపరేట్ అయ్యేదాకా దీన్ని బాగా అంటే బాగా వేగనివ్వాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఎక్కువ శాతం ఏంటంటే కూర చేసేటప్పుడు మనం దగ్గర ఉంటే ఆ కూర పర్ఫెక్ట్ చూసి వస్తుంది ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని అందులో వేసి ఈ విధంగా కలుపుతూ వేగనివ్వాలి ఓకేనా అంటే దగ్గర అంటే మనం కూర దగ్గర ఉంటే మాత్రం మనం అన్నీ గమనించుకుంటూ చేస్తాం అదొక పని ఇదొక పని చేసుకుంటూ దీన్ని చేస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు సేపు బాగా డమ్మనగానే ఇవ్వాలి అప్పుడేమవుతుందంటే ఈ కాకరకాయ ముక్కలు ఈ రసం మొత్తాన్ని కూడా బాగా పీల్చుకుంటుంది అంటే కారం మసాలాలు టమోటాలు ఆనియన్స్ ఇవన్నీ రసాన్ని కాకరకాయ ముక్కలు పీల్చుకునేసి బా మంచి రుచి వస్తుంది అన్నట్టు ఇప్పుడు చూడండి ఎలా వేగాయో అలా ఓకేనా బాగా పీల్చుకుంటాయి అన్నట్టు ఆ తర్వాత చింతపండు రసాన్ని అందులో వేసేసుకుందాం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని పిసికి రసం తీసి జాలీ సహాయంతో దాంట్లో పోసి ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకుందాం మనకు ఎంత అవసరం అంతా ఒక్క స్పూను సాల్ట్ మీదకించి వేసి చిటికటి బెల్లం వేద్దాం అంటే కొద్దిగా అంటే ఒక్క టేబుల్ స్పూన్ మనం సరిపోద్ది ఈ బెల్లం దీంట్లో పడితే దాని రుచే వేరుంటుంది ఓకేనా కొద్దిగా అలా వేసేసుకునేసి లైట్గా కలబెట్టి ఇప్పుడు మనం మూత పెట్టి దీన్ని బాగా ఉడకనివ్వాలి అంటే ఒక ఆరు నుంచి ఎనిమిది నిమిషాల సేపు ఉడికితే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఒకసారి మూత తీస్తే గుమ్మ 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 గుమ అంట ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత మంచి స్మెల్ వస్తుంది అప్పట్లో మన పెద్దవాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉన్నారంటే అంత సింపుల్ కాదు ఈ విధంగా చేసుకుంటూ ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ మీదకించి చల్లుకునేసి కొత్తిమీర కూడా అలా చల్లి ఒక్కసారి అలా కలబెడుతుంటే ఆ స్మెల్లు బా ఏం ఉంటుంది వేరే లెవెల్ అందుగురించే అప్పుడు పెద్దవాళ్ళు అంత హుషారుగా ఎంత బరువునైనా లేపే విధంగా అంత గట్టిగా దృఢంగా ఉండేవాళ్ళు ఎందుకంటే ఈ విధంగా చేసుకొని తినేవాళ్ళు అన్నట్టు ఓకేనా ప్రతి కూరలో కూడా వాళ్ళ రుసులు వేరే ఉంటాయి వాళ్ళు చేసే స్టైల్ వేరే ఉంటుంది అంత బాగుంటుంది అన్నట్టు ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఈ విధంగా చేసిన ఎవరికైనా సరే సూపర్ టేస్టీతో కడుపు నిండా అన్నం తినచ్చు వాళ్ళలాగా మనం కూడా గట్టిగా ఉంటాం